చదువుకోకపోతే నాకు మాట చెప్పను. చిన్నబాబులో చిలిపి బుద్ధులు ఉన్నాయంటే ఒప్పుకుంటాను, కానీ దొంగ బుద్ధులు ఉన్నాయంటే నమ్మకం చాలట్లేదమ్మా. పావల ఎత్తు బంగారం కోసం పాసాన్ని తెంచుకుంటున్నారేమో అనిపిస్తుందమ్మా. అవునమ్మా, నాకు అలాగే అనిపిస్తోంది. వాడు ఒట్టి అల్లరి బధం అంటే ఒప్పుకుంటానే, కాని వాడు నిజంగా ఇటువంటి పని చేస్తాడని నేను అనుకోను. అవునెత్తయ్య, తప్పంతా నాదే. నేనే వాడిని చేతులారా దూరం చేసుకున్నాను. మన దగ్గర దాచుకున్న పరాయి వాడి సొమ్ము పోయింది అనే ఆవేశంలో పెద్దదాన్ని నేనే ఏదో తొందరపడ్డాను అనుకో. అయితే మాత్రం ఇన్నేళ్లుగా కన్న తల్లి కన్నా ఎక్కువగా వాడిని గుండెలో పెట్టుకుని పెంచుతున్నాను. ఆ విశ్వాసం కూడా లేకుండానే తండ్రి వెళ్ళిపోయాడు చూసారా. కంటికి రెప్ప ఏనాడు దూరం కాదమ్మా, వాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా. ఏనాడు ఏ మాట ఆనందానివి, నువ్వు కూడా వాడిని అనేసరికి కోపం తట్టుకోలేక వెళ్ళిపోయాడు. అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదమ్మా. చూడమ్మా, పసిపిల్లల కోపం తాటాక మంటలాంటిది. కోపం చల్లారిపోగానే ఆకలేస్తుంది, అన్నం పెట్టు పెద్దమ్మా అని వాడే వస్తాడు. మా మాట విని కాస్త అన్నం తినమ్మా. వద్దమ్మా, నేను చేసిన పాపానికి ఆకలితో మాడు చావడమే నాకు తగిన శిక్ష. వాడు లేనిదే నేను బ్రతకలేను. నది నాకే చావు. అమ్మా ఏడవద్దే, అమ్మా ఏడవద్దే, నిజం చెప్పేస్తానే, తప్పంతా నాదేనే. సాంబు ఏమిటి నువ్వు అనేది? అవునమ్మా, అంగరం అంగరం నేనే తీసాను. అంగరం నువ్వు తీసావా? అవునమ్మా, అంగరం నేనే తీసాను. ఎంత పని చేశారా దౌర్భాగ్యం, వాడికి అన్యాయం చేశాను, వాడి మీద నేరం మోపం, చెప్పురా చెప్పు. అరే అన్ని చేతిలో వాచింది కదా, అదొక్కసారి పెట్టుకొని ఇస్తానంటే నేను ఎవరు పోబోన్నాడు. నా కోపం వచ్చి నీ చేత ఎలాగైనా కొట్టి తింటించాలని నేనే దాచాను. వేరే ఇచ్చేద్దామనుకుంటే జోబున ఉన్న ఉంగరు ఎక్కడో పోయిందమ్మా. నువ్వు కక్ష సాధించింది వాడి మీద కాదురా, నా మీద. మీ ఇద్దరిని నా రెండు కళ్ళుగా చూసుకుంటూ వస్తున్నానే, అలాంటి నాకు వాడిని దూరం చేసి నా రెండు కళ్ళు ఒకళ్ళు పొడి చేసావు కదరా. నీకనే అన్యాయం చేశాను, నీకనే తక్కువ చేశాను. చెప్పు రా చెప్పు చెప్పు. ఏమండి ఏమండి విన్నారా, నా బాబు దొంగడు కాదండి. వాడు ఏం బాబు ఎలగనండి, ఏమండి నేను వాడలేక భరించలేనండి, నేను వాడలేక బ్రతకలేనండి. జరిగిందో జరిగింది, ఎన్నాళ్ళు నువ్వు ఇలా తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూ కూర్చుంటావు? నా మాట విను, వాడు ఎప్పుడు నా వెతికి తీసుకొస్తాను సరేనా? అది కాదండి, వాడు అసలే అభిమాని, అవమానం భరించలేక ఏ ఆగాంతానికి తలపడతాడో ఏంటో అండి. నువ్వేం కంగారపడు, వాడు ఎక్కడ నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది, నీ మీద ఉంటావు. నా మాట చూసావా లక్ష్మి, మా పెద్దమ్మ నా వాడు నమ్మటం లేదు, మా పెద్దమ్మే నా మాట నమ్మటం లేదంటే నేనేం కావాలి? నేను వెళ్ళి చచ్చిపోతాను, నువ్వు ఇక్కడే ఉండు. వస్తాను లక్ష్మి వస్తాను. చెప్పురా సాంబు,
నిజంగా కిట్టు ఆ దొంగతనం చేయలేదు నేనే చేశాను ఏంటి నువ్వు దొంగతనం చేశావా అవునరా కిట్టు నాకు వాచ్ ఇవ్వలేదనే కోపంతో అమ్మ చేత వాని కొట్టి ఏడిపించాలని నేనే ఉంగరాన్ని తీశాను ఆ దొంగతనాలు కిట్టు వేచేశాడని మీ అమ్మగారు వాని కొట్టి బయటికి ఎంటేశారు అవునా అవునరా ఎంత పని చేశావరా సాంబు కొని అప్పుడైనా నిదువు ఒప్పేసుకుని ఆ ఉంగరి వచ్చకదరా అలాగే అనుకున్నాను కాని అది ఎక్కడో పడిపోయింది సరేలే జరిగిందేమో ఇప్పుడు జరిగిపోయింది ఇప్పుడు దాని గురించి అంటే ఏం లాభం ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఒకటే ఏంటి ఏముంది ఇంకో ఉంగరం దొంగతనం చేయటమే ఏంట్రా ఒళ్ళలా ఉంది కొట్టారంటే చాలు చాలే చేసిన తప్పు అంటే పెద్ద పౌరుషం అబ్బా నువ్వురా వాడేదో పాపం తెలియ చేశాడు ఇంకా మనం చేయాల్సిన అని చిత్రం కాదు అయితే మరేం చేద్దాం కిట్టు ఎక్కడైనా వెతికి ఇంటికి తీసుకురావాలి అదెలా ఎక్కడైనా వెతుకుదాం ఎలా వెతుకోలో అదంతా నాకు తెలుసు మీరంతా నాతో రండి ఓ అలాగే ఒరే కొండయ్య మా కిట్టుకో కనపడలేదురా నీవన చూసావట్రా మీ కిట్టుకి నా నేర కాపలా పెట్టేవిట్రా చూడ్డానికి ఏంట్రా గీయర్గా మాట్లాడుతున్నావు చూస్తే చూస్తా అని చెప్పు లేకపోతే లేదని చెప్పు ఊరికే గించుకుంటా ఎందుకో అదేనా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేటా కిట్టుగాడు కనపట్టలేదంటావు అంతేగా ఊరికి శనగలేదా ఏంట్రా కూసావు ఇంకోసారి మా కిట్టుబాబు గురించి ఏమన్నా అన్నావు అంటే నీ నోరు తీరేస్తాను అంటానరా ఇంకా అంటాను ఊరికి శనగలేదు 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 ఏంట్రా కూసావు మీరిద్దరు నన్ను తినమని అడుగుతున్నారు కానీ కిట్టని ఎవరన్నారు
ఓ కిట్టుని వాళ్ళ పెద్దమ్మ అంటుంది. లేదు డాడీ, కిట్టు ఇది లేనిపోయిన దొంగతనం అంటగట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రవర్తించి పిల్లల మనసులో బాధ పెడతారు. ఇన్స్పెక్టర్ అంకుల్ తో చెప్పావు కానీ అంకుల్ తీసుకొస్తారా? ఇన్స్పెక్టర్ అంకుల్ తో చెప్పారా? వెరీ గుడ్, అయితే కిట్టు వెంటనే దొరికేస్తాడు. నేను కూడా అంకుల్కి ఫోన్ చేసి చెప్తాను, ఇక నీకేం భయం లేదు. నువ్వు టిఫిన్ తినమ్మా మరి. గుడ్ గుడ్ గాయ్. రాజులాంటి మొగుడు రత్నం లాంటి బిడ్డ ఉండగా ఏడవలసిన కర్మ నీకేమిటి? బతకటానికి అల్లుడు ఎలా నువ్వు వెళ్ళాడుగా? ఈ లోపల కంగారు పడితే ఎలా? దేనికైనా కాస్త ఓపిక కావాలి. అదిగో మాటల్లోనే అల్లుడు వచ్చేసాడు. వచ్చేసారా? నా కిట్టుని వెంట తీసుకొచ్చేసారా? ఎక్కడండి? నేను మళ్ళీ కొడతానని మన బయట నిలబడ్డా. ఇంకెప్పుడు వాడిని కొట్టలేదు, పిలవండి. అదేంట్రా అది అంతలా అడుగుతూ ఉంటే నోరు మెదపేయండి. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పుకుంటా, ఎక్కడెక్కడో వెళ్తాను. అయినా వాడు జాడతాడు. సుజా, చుట్టుగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడన్న సంగతి మన ఊరు ఎస్ఐ గారికి తెలిసింది. వెతకడానికి ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా పంపించాం. తప్పకుండా దొరుకుతారు, నువ్వేం భయపడ. పోలీసులే నమ్మి కూర్చుంటే ఎలాగండి? మన ప్రయత్నం మనం చేయాలిగా. చూడమ్మాయి, వాడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు, మళ్ళీ వెతకడానికి ఓపిక కావాలిగా. తీసుకెళ్ళి భోజనం పెట్టు.
తొందరపడినాడు. గంగాధరం చెప్తున్నారమ్మా ఉండాడండి. అల్లుడు ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? ఇన్స్పెక్టర్ గారు రండి. మా కిట్టు జరగని తెలిసిందండి. ఆ విషయం చెప్దామని వచ్చాను. ఎత్తులనాక్తి ఎస్ సార్ అదాసల సచ్చిపోయిన మా కానిస్టేబుల్స్ కి ఇది దొరికింది. ఇది మీ కిట్టుదేనా? ఇది మా కిట్టుదే. మీకు ఎక్కడ దొరికింది? నది ఒడ్డున పడిందని మా కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గంగాధరం గారు అందరికీ గుండె ధైర్యం చెప్పాల్సిన మీరే. ఈ సమయంలో ఇలా అయిపోతే ఎలా? అధికారి ఇన్స్పెక్టర్ గారు, మా చుట్టూ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రతిరోజు ఈ దేవుళ్ళకు మొక్కుకుంటున్నా నా బాధ్యత. ఈ విషయం అలా చెప్పాలి అర్థం కావడం లేదండి. జరిగిన దానికి విచారించి ఏం ప్రయోజనం చెప్పండి. ఎలా అలా ధైర్యం చేసి ఈ విషయం ఆవిడకి మీరే చెప్పాలి. Ha ha ha!